హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్. వెల్కమ్ టు ఫిజిక్స్ వాళ్ళ ఇన్ తెలుగు. నా పేరు వివేక్. ఈరోజు మనము ఎంసెట్ సిరీస్కి సంబంధించిన సెమీ కండక్టర్ చాప్టర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఓకే, ఈ చాప్టర్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ కదా. ఎస్, సో జే మెయిన్స్కి కూడా ఇంపార్టెంటే, ఇంకా నీట్కి కూడా ఇంపార్టెంటే నాన్న. ఓకే, మ్యాక్సిమం క్వశ్చన్స్ వచ్చేసి ఈ చాప్టర్లో మీకు లాజిక్ గేట్స్ పైన అయితే కనిపించినాయి. ఓకే, సో ఎక్కువగా ఫోకసింగ్ చేసేది ఉంటే లాజిక్ గేట్స్ పైన అయితే ఫోకసింగ్ చేయండి. సింపుల్గా ఉంటుంది, ఒక 1-2 అవర్స్లో ఇక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి నాన్న. 2 గంటలు చాలు లాజిక్ గేట్స్ టాపిక్ పైన అయితే. ఓకేనా? రైట్. సో ఇంకో విషయము, ఈ క్లాస్లో నేను ఏం చెప్పబోతున్నానంటే, ఈ చాప్టర్లో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, ఏ టాపిక్స్ అంత ఇంపార్టెంట్ కాదు, ఓకే అన్న విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నా. ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2018 నుంచి 2023 వరకు ఎంసెట్లో ఈ చాప్టర్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. ఆ కొన్ని క్వశ్చన్స్ అయితే నేను మీకు చూపిస్తాన్నానా. ఓకే, రైట్. సో దాంతోపాటు ప్రతి ఒక్క టాపిక్లో ఉన్న ఇంపార్టెంట్ ట్రిక్స్, ఫార్ములాస్, ఓకే అవి చెప్తాన్నానా, దానిపైన మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఓకే, రైట్. సో ఒక పని చేయండి, అందరూ ఫార్ములా బుక్ మెయింటైన్ చేయండి నాన్న. ఓకే, నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్, ఓకే మీరు ఒక బుక్లో రాసుకోండి, ఆ ఫార్ములా బుక్లో రాసుకోండి. ఓకే, లేదంటే ఒక షీట్ తీసుకోండి, షీట్లో ఈ చాప్టర్లో ఎన్నైతే ఫార్ములాస్ ఉన్నాయో ఆ ఫార్ములాస్ అన్నీ రాసుకోండి నాన్న. ఓకే, టాపిక్ వైజ్ షార్ట్ కట్స్, ట్రిక్స్, ఫార్ములాస్ అన్నీ ఇస్తాను నేను. ఓకే, అది మాత్రం పెన్ను బుక్ ఓపెన్ చేసి మాత్రం రాసుకోండి ఎక్కడికి వెళ్ళి. ఓకే, షీట్లో రాసుకోండి, బుక్లో కూడా రాసుకోండి. ఆ షీట్ అనేది మీ రూమ్లో పేస్ట్ చేసుకోండి. రివిజన్ చేసేటప్పుడు 100% ఈ ఫార్ములాస్ అన్నీ హెల్ప్ఫుల్ అవుతాయి నాన్న మీకైతే. ఓకేనా? రైట్ బేటా. సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేసేద్దాం మరి, సరేనా? ఓకే బేటా, చలో. సో చూడండి నాన్న, సో టుడేస్ టార్గెట్ టాపిక్ వైజ్ మార్క్స్ వెయిటేజ్ చూద్దాము. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అయిన ఆస్క్ క్వశ్చన్ చూద్దాము. వాట్ టు స్టడీ అండ్ వాట్ నాట్ టు స్టడీ ఇన్ దిస్ చాప్టర్, ఓకే, ఫర్ ఎగ్జామ్. నెక్స్ట్ క్వశ్చన్, రీడింగ్ ఆర్ అండర్స్టాండింగ్ స్కిల్స్, ఇవి షార్ట్ కట్స్, ఇవి ఇది వెరీ ఇంపార్టెంట్ అన్న. అందరూ పెన్ను బుక్ ఓపెన్ చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్క పాయింట్ రాసుకోండి. మీకు ఇంకా ఎక్స్ట్రాగా రాసుకోవాలనుకుంటే కనుక మీ ఇష్టము, రాసుకోండి. కానీ నేను చెప్పే పాయింట్ మాత్రం కవర్ చేయండి ఇక్కడికి వెళ్ళి. ఓకేనా? రైట్ బేటా. సో చూడండి, టాపిక్ వైజ్ మార్క్స్ వెయిటేజ్ కనుక చూసుకుంటే మనకు, సో ఎక్కువ క్వశ్చన్స్ ఇవి ఇంట్రెన్సిక్, ఎక్సెంట్రిక్స్, అంటే పీ టైప్, ఎన్ టైప్ అయితే క్వశ్చన్స్ పైన కనిపించినాయి. ఓకే, పిఎన్ జంక్షన్ డయోడ్, ఓకే సెమీ కండక్టర్ డయోడ్స్, దానిపై అంటే జీనా డయోడు, ఓకే ఎల్ఈడీస్, ఫోటో సెల్స్, అవునా ఇవన్నీ ఉన్నాయి కదా, సోలార్ సెల్స్, దానిపైన కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే కనిపించినాయి. ఓకే, ఇంకా లాజిక్ గేట్స్, ఓకే లాజిక్ గేట్స్ అండ్ ట్రాన్సిస్టర్స్, ఓకే ట్రాన్సిస్టర్. సో ట్రాన్సిస్టర్స్ కూడా చూసుకోండి, ఇక్కడ పల్లెనట్టున్నది. ఓకే, లాజిక్ గేట్స్ అండ్ ట్రాన్సిస్టర్స్ నుంచి మీకైతే క్వశ్చన్ అయితే కనిపించినాయి నాన్న. ఓకే, పిఎన్పి ట్రాన్సిస్టర్, అవునా ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ అయితే ఉన్నాయి, అవునా కదా? రైట్ బెటర్. సో ఆ టాపిక్స్ అయితే పైన అయితే వచ్చినాయి. ఓకే, ఇక నెక్స్ట్ ఇక ఈ జంక్షన్ డయోడ్లో, పిఎన్ జంక్షన్ డయోడ్లో ఫార్వర్డ్ బయాస్ ఏంటి, రివర్స్ బయాస్ ఏంటి, మేజారిటీ ఏంటి, ఓకే పి టైప్లో మేజారిటీ ఛార్జ్ క్యారియర్స్, మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్, ఇవన్నీ అయితే ఉన్నాయి నాన్న. ఇవైతే ఎక్కువగా కనిపించినాయి ప్రీవియస్ ఇయర్లో చూస్తే కనుక. మీరు కావాలంటే మీరు కూడా ఓపెన్ చేసి చూసుకోండి, మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. ఓకే, సో ఇది చూడండి నాన్న, ఇక పిఎన్పి ట్రాన్సిస్టర్కి సంబంధించిన క్వశ్చన్ అయితే వచ్చింది. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చెయ్యాను మొత్తం, అయితే ఏ టాపిక్స్ నుంచి వచ్చినాయి కొంచెం ఐడియా కోసం చూపిస్తున్నా అంతే. ఓకే, రైట్ బెటర్. నెక్స్ట్ ఇన్ ఏ ఫోటో డయోడ్, ఫోటో డయోడ్కి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ అస్యూమింగ్ దట్ ద జంక్షన్ డయోడ్ ఈజ్ ఎన్ ఐడియల్, ఇగో సర్క్యూట్ డయాగ్రామ్ అయితే ఇచ్చాడు కదా, సో ఇక్కడైతే పిఎన్ జంక్షన్ డయోడ్ ఉన్నది, అవునా కదా? రైట్ బెటా. సో డయోడ్స్ ఏంటి, జస్ట్ యూనిడైరెక్షనల్ కదా, అవునా, సింగిల్ డైరెక్షన్లోనే కరెంట్ అనేది ఎలవ్ చేస్తుంది. దానికి సంబంధించిన క్వశ్చన్ ఉన్నది చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక జీనా డయోడ్కి సంబంధించినవి, అవునా, రైట్ బెటా. నెక్స్ట్ ఇన్ ద ఫాలోయింగ్ సర్క్యూట్ ద ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్, ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోవాలంట ఏబి మధ్యలో, కనుక్కోండి. నెక్స్ట్ ఇన్ ఏ పీ టైప్ సెమీ కండక్టర్ ద డోనార్ లెవెల్స్, ఓకే సో ఎక్సెంట్రిక్, ఇంట్రెన్సిక్స్ పైన అయితే క్వశ్చన్స్ అయితే కనిపిస్తాయి, చూసుకోండి. ఫార్ములాస్ ఉన్నాయి, లెర్న్ చేయండి. ఓకే, ఇన్ ఏ ట్రాన్సిస్టర్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా వేరియస్, ఓకే ఆల్ఫా వాల్యూ ఇచ్చిండు. ఓకే, దెన్ ద వాల్యూ ఆఫ్ బీటా, ఆల్ఫా బీటా మధ్యలో ఉన్న రిలేషన్షిప్ తెలిస్తే ఇది మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా.
ఫర్ ఎల్ఈడికి, ఎల్ఈడికి సంబంధించింది. నెక్స్ట్ 3 యాంప్లిఫైయర్స్ విత్ వోల్టేజ్ గెయిన్. ఓకే, ఫార్ములాస్ అయితే ఉన్నాయన్న, డైరెక్ట్ ఫార్ములాస్ లెర్న్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇన్ ద సర్కిట్ గివెన్ ద కరెంట్ టు ద జీనా డయోడ్, జీనా డయోడ్కి సంబంధించిన క్వశ్చన్. ఓకే రైట్, సో వాట్ టు స్టడీ, ఇంట్రెన్సిక్, ఎంట్రెన్సిక్, ఎక్స్ట్రెన్సిక్, నెక్స్ట్ పిఎన్ జంక్షన్ డయోడ్, లాజిక్ గేట్స్ అండ్ ట్రాన్సిస్టర్స్. ఓకే, సో ఈ టాపిక్స్ అయితే ఎక్కువగా చూసుకోండి, ఎక్కువగా కనిపించినాయి మనకు అయితే ప్రీవియస్ ఇయర్లో. సో వాట్ నాట్ టు స్టడీ అంటే మొత్తానికి రాలేవా సార్ ఇప్పటి వరకు అంటే వచ్చినాయి, రేర్గా వచ్చినాయి, చాలా తక్కువ ఛాన్సెస్లో వచ్చినాయి. సో చూసుకోండి, ఇక ఇంట్రొడక్షన్ అయితే అంతేం అవసరం లేదు, ఇక క్లాసిఫికేషన్ ఆఫ్ మెటల్స్, కండక్టర్స్ అండ్ సెమీ కండక్టర్ కూడా అంతేం అవసరం లేదు, చూసుకుంటే ఇక ఇది. ఓకే, రెక్టిఫైయర్ గురించి అయితే హాఫ్ వేవ్, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్స్ ఉన్నాయా, అదైతే కొంచెం చూసుకోండి అంతే. ఓకేనా, రైట్ బడా. నెక్స్ట్ క్వశ్చన్ రీడింగ్ ఆర్ అండర్స్టాండింగ్ స్కిల్స్. క్వశ్చన్ మీరు ఎగ్జామ్, ఓకే, ఎగ్జామ్ సెంటర్కి పోగానే క్వశ్చన్ పేపర్ చూడగానే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే క్వశ్చన్ మంచిగా చదివిన తర్వాత ఆ క్వశ్చన్లో ఉన్న డాటాను రాసుకోండి. ఓకే రైట్, సో రైట్ ద గివెన్ డాటా, క్వశ్చన్ మంచిగా చదవగానే డాటా రాసుకోండి. రాసుకున్న తర్వాత ఏం చేయాలంటే రైట్ ద ఫార్ములా బై యూజింగ్ ద డాటా. దానికి సంబంధించిన ఏదైనా ఫార్ములా ఉంటే కనుక ఫార్ములాలో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ వస్తుంది కదా, ఆ ఆన్సర్ మీ ఆప్షన్లో ఉంటే అదే పుట్అప్ చేయండి. ఓకే, ఇన్ కేస్ క్వశ్చన్లో అదే అడిగితే కనుక. ఓకే రైట్, లేదు సార్ క్వశ్చన్లో వేరేది అడుగుతున్నారు సార్ అని అంటే అప్పుడు ఏం చేయాలంటే అండర్స్టాండ్ ద క్వశ్చన్ అండ్ డ్రా ద డయాగ్రామ్. క్వశ్చన్ని మంచి అర్థం చేసుకోండి, దానికి సంబంధించిన డయాగ్రామ్ ఒకటి వేసుకోండి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే కాన్సెప్ట్ని అప్లై చేయండి, కాన్సెప్ట్ అప్లై చేసి సాల్వ్ చేయండి, 100% ఆన్సర్ అనేది వస్తుంది నాన్న. ఓకేనా రైట్ బెటా. సో ఇప్పుడు షార్ట్ కట్స్, ఇది మాత్రం వెరీ ఇంపార్టెంట్ అన్న, వెరీ 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 ఇన్ఫినైట్ టైమ్స్ ఇంపార్టెంట్. ఓకే, ప్రతి ఒక్క పాయింట్ ఇక్కడ నుంచి వెళ్ళి మీ పెన్ను బుక్ తీసుకొని రెడీగా ఉన్నారా, ఇక్కడ నుంచి ప్రతి ఒక్క పాయింట్ మీ బుక్లో ఉండాలి నాన్న. ఓకే రైట్ బెటా. సో సెమీ కండక్టర్స్, సో ఇక్కడైతే మనమైతే మెయిన్గా గేట్స్ యూజ్ చేస్తాం కదా. సో ఓపెన్ అండ్ క్లోజ్ గేట్ ఎందుకు యూజ్ చేస్తాం నాన్న, ఓపెన్ అండ్ క్లోజ్ చేయడానికి కదా, మన ఇంటి ముందర ఉన్న గేట్ ఓపెన్ ఆన్, హై వోల్టేజ్ అని అంటాము 1, ఓకే ఆఫ్, ఇవి క్లోజ్ అంటే ఆఫ్ కదా, 0 ఇవి లో, 0 వోల్ట్ లాగా, అవునా. ఇక్కడ మెయిన్గా మనం బైనరీ డిజిట్స్ని వాడతాము, 0 and 1 వాడతాము, అంతేనా రైట్. సో లాజిక్ గేట్ కెన్ బి ఎక్స్ప్రెస్ బై బులియన్ ఆల్జీబ్రా, అవునా. సో ఇక్కడ అడిషన్, మల్టిప్లికేషన్ అండ్ ఇన్వర్స్ ఎట్లా చేస్తామో చూడండి. ఓకే, ఇక్కడ 2 డిజిట్స్ ఉంటాయి కాబట్టి 0, 1 ఉంటాయి కాబట్టి 2 అనేది ఉండదు. ఓకే, 0 + 0 అడిషన్లో 0, 0 + 1 1, 1 + 1 ఎంత, 2 అనద్దు, 1 అనాలి ఇక్కడ. ఓకే, 0 + a ఏమవుతుంది, ఏనే అవుతుంది, 1 ఏమవుతుంది, 1 అవుతుంది. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఒక పెద్ద క్వశ్చన్ ఇచ్చిన తర్వాత +1 అన్నాడు అనుకోండి, 100% 1 వస్తుంది. ఓకే, ఇది ఒక ట్రిక్ అన్నట్టు మీకు. a + a bar ఏమవుతుంది అంటే 1 అవుతుంది. మీరు ఏ వాల్యూ 0 తీసుకోండి, 1 తీసుకోండి, మీ ఇష్టం, ఆన్సర్ అనేది 1 వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. మల్టిప్లికేషన్లో ఇది 0, 0 × 1 0 1 × 1 1, 0 × a అక్కో 0, a × 1 ఇక్కడ ఉన్నాను, a × 1 ఏమవుతుంది, ఇది a అవుతుంది కదా, అవునా. మీరు ఇది 1 తీసుకున్నారు అనుకోండి, ఏ వాల్యూ 1, ఇంకా 0 తీసుకున్నారు అనుకోండి, ఆన్సర్ 0, అవునా. a × 1 ఏమవుతుంది, a అవుతుంది. ఓకే, a × a bar ఏంది నాన్న, 0. ఓకే, ఇది చూడండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇగో ఇక్కడనే కన్ఫ్యూజన్ అయితే. ఓకే, ప్లస్ ఉంటే 1 వస్తుంది, ఇంటూ ఉంటే 0 అవుతుంది, గుర్తుపెట్టుకోండి. a × a, ఏలు ఎన్ని ఉన్నా కానీ ఏనే. ఇప్పుడు ఇన్వర్ట్ చూడండి, 0 × 1 1 × 0, 1 × 1 0 × 0 a² అవుతుంది, అట్లానే a + b² a + b అవుతుంది నాన్న. ఓకే చూడండి నాన్న, డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఓకే, కొంచెం స్పీడ్గానే వెళ్ళిపోతాను నేను. ఓకే, ఎందుకంటే ఇది ఆల్రెడీ మీ కాలేజీలో కానీ, అకాడమీలో కానీ, ఒకే ఇన్స్టిట్యూషన్లో కానీ ఎక్కడో ఒక దగ్గర అయిపోయి ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు కదా. రైట్ బెటా, సో జస్ట్ ఈ పాయింట్ చదువుకోండి అన్న మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఎగ్జాంపుల్ వేసుకుంటే ఇక క్వశ్చన్ ఇచ్చిండు, +1 ఉంది కదా లాస్ట్లో, ఆన్సర్ ఏమొస్తుంది ఎట్లన్నా కానీ 1 వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి ట్రిక్. ఓకే, ఇక డి మోర్గన్స్లా, ఓకే, లాజిక్ గేట్స్ న్యూమరికల్ సాల్వ్ చేసేటప్పుడు 100% యూజ్ అవుతుంది నాన్న. ఓకే, ప్లస్ ఉంటే ఇంటూ వస్తుంది, ఇంటూ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి సరేనా. రైట్ బెటా, సో గేట్స్ ఫండమెంటల్ గేట్స్, ఆర్ గేట్ ది అవుట్పుట్ ఏంటి, ప్లస్ వస్తుంది, a + b, అండ్ గేట్ ది a × b, నాట్ గేట్ ది a బార్,
సో యూనివర్సల్ గేట్ రెండు ఉన్నాయి, ఓకే. సో నార్త్ ఏంది ఏ ప్లస్ బి హోల్ బార్, ఓకే. నాండ్ ఏంది ఏ ఇంటూ బి హోల్ బార్. ఈ రెండు గ్రేట్లను యూజ్ చేసి బై యూజింగ్ దీస్ గేట్ వి గెట్ ఆర్ గేట్ని తెప్పియచ్చు, యాండ్ని, నాట్ని, నార్ని, నాండ్ అని కూడా తెప్పియచ్చు నన్ను, ఓకే. ఈ రెండు గేట్లను యూజ్ చేసి, ఓకే. స్పెషల్ గేట్స్ ఉన్నాయి, ఎక్స్ఆర్ ఎక్స్ నార్, ఓకే. దాని అవుట్పుట్స్ అయితే అక్కడ ఉన్నాయి, చూసుకోండి మీరు. రైట్ బిడ్డా, సో ట్రిక్ ఏంటంటే ఇగో ఇది చూడండి, నేనేమన్నా ఇక్కడ ఉండండి, నేనేమన్నా మీకు యూనివర్సల్ గేట్స్ అంటే ఈ రెండు గేట్లను యూజ్ చేసి మనం ఇవన్నిట్లను తెప్పియచ్చు అన్నానా. సో దానికి సంబంధించిన ట్రిక్ ఏంటంటే చూడండి, నార్ గేట్ని యూజ్ చేసి మనం నాట్ని తెప్పియచ్చు, ఆర్ని తెప్పియచ్చు, యాండ్ని తెప్పియచ్చు, నాండ్ని తెప్పియచ్చు, ఓకే. అంటే ఒక నాట్ ద్వారా ఒక నార్ ద్వారా నాట్ని ప్రొడ్యూస్ చేయొచ్చు, రెండు నార్ల ద్వారా ఆర్ వస్తుంది, మూడు నార్ గేట్లను యూజ్ చేస్తే యాండ్ వస్తుంది, నాలుగు నార్ గేట్లను యూజ్ చేస్తే నాండ్ వస్తుంది, ఓకే. పర్టికులర్ షేప్లో అయితే మనం అరేంజ్ చేయాలి, ఓకే. అయితేనే ఈ విధంగా అవుట్పుట్ అనేది వస్తుంది, సరేనా. అయితే నెక్స్ట్ నాండ్ గేట్ని, ఓకే. ఫస్ట్ అయితే నాటే ఉంటుంది, ఎప్పుడన్నా కానీ గుర్తుపెట్టుకోండి. ఒక నాండ్ ద్వారా నాట్ని ప్రొడ్యూస్ చేయొచ్చు, రెండు నాండ్ల ద్వారా యాండ్ వస్తుంది, మూడు నాండ్ల ద్వారా ఆర్ వస్తుంది, నాలుగు నాండ్ల ద్వారా నార్ వస్తుంది, నన్ను గుర్తుపెట్టుకోండి, ఓకే. దీనికి సంబంధించిన ట్రిక్ ఏంటంటే నార్ అన్న, నార్ అన్న, ఓకే. రైట్ బెటర్. సో ఎన్ ఫర్ నాట్, ఫస్ట్ ఏంటి నాట్, ఓఆర్ అంటే ఆర్, ఓకే. ఏఎన్ అంటే యాండ్ అన్నమాట, ఓకే. ఇదేంది నాండ్ అన్నమాట, ఓకే. నార్ వస్తే నాండే కదా రావాల్సింది, అపోజిటే వస్తాయి. ఫస్ట్ మాత్రం నాట్ వస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, ఓకే. నెక్స్ట్ దీనికి సంబంధించిన ట్రిక్ ఏంటంటే నాన్, ఓకే. ఫస్ట్ అయితే ఎట్లన్నా కానీ నాట్, అవునా. ఏ అంటే ఏంటి యాండ్ అన్నమాట, ఓకే. ఓ అంటే ఏంటి ఆర్ గేట్, ఎన్ అంటే నార్ గేట్ అన్నమాట. అర్థమైందా బేటా, ఓకే. ఇగో వన్ టూ త్రీ ఫోర్, వన్ టూ త్రీ ఫోర్, అట్లా గుర్తుపెట్టుకోండి ట్రిక్ అయితే, ఓకే. రైట్ బేటా. సో ఇగో ఇక్కడ ఆర్ గేట్కి సంబంధించినవి, ఇగో బూలియన్ ఎక్స్ప్రెషన్ ప్లస్, అవునా. సో ఎప్పుడన్నా కానీ న్యూమరికల్ సాల్వ్ చేసినప్పుడు ఈ సింబల్ కనిపిస్తే ప్లస్ చేసుకోండి, మధ్యలో కూడా మధ్యలో ప్లస్ ఉండదు కానీ గుర్తుపెట్టుకోవడానికి అంటున్నా అంతే, ఓకే. దాని ట్రూత్ టేబుల్ ఉన్నది, ఓకే. ఈక్వాలెంట్ సర్క్యూట్ డయాగ్రామ్ ఉన్నది, టైమ్ స్కేల్ డయాగ్రామ్ ఉన్నది, ఓకే. యాండ్ గేట్, యాండ్ గేట్ ఎట్లుంటుంది నానా, ఏ ఇంటూ బి కదా, ఇక్కడ ఇంటూ వస్తుంది నానా, ఓకే. ఇక్కడ ఇంటూ ఎప్పుడన్నా కానీ ఇది సింబల్ ఎట్లుంటుంది, ఇట్లుంటుంది. డి ఉంది కదా, డి లెక్కనే ఉంటుంది మొత్తం, ఓకే. ఈ డి సింబల్ ఎప్పుడైనా కనిపిస్తే మొదలు ఇంటూ వేసుకోండి, ఓకే. ఏ ఇంటూ బి, రైట్ బడా. నెక్స్ట్ యువర్ ట్రూత్ టేబుల్ దాంది, ఓకే. ఈక్వలెంట్ సర్క్యూట్, ఓకే. నెక్స్ట్ టైమ్ స్కేల్ చూసుకోండి, ఓకే. నెక్స్ట్ నాట్ గేట్, నాట్ గేట్ ది వై ఈక్వల్ టు ఏ బార్, ఓకే. సింబల్ వచ్చేసి ఇట్లా ఉంటుంది నాన్న, ట్రూత్ టేబుల్ ఇది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ వచ్చేసి ఇది నాన్న. నెక్స్ట్ టైమ్ స్కేల్, దానికి సంబంధించిన టైమ్ స్కేల్ ఇది, ఓకే. ఇవన్నీ మీకు తెలిసే కాబట్టి జస్ట్ రాసుకుంటా వెళ్ళిపోండి. నార్ గేట్, ఓకే. ఆర్ ప్లస్ నాట్ని మనం నార్ గేట్ అని అంటాము, ఓకే. సో ఇట్లా కూడా ఉంటుంది, లేదా ఇట్లా కూడా రాసుకోవచ్చు, ఓకే. అంటే ఒక ఆర్ గేట్ని, ఆర్ గేట్ని ముందర ఒక బబుల్ పెట్టేస్తే నార్ అయిపోతుంది అనమాట, ఓకే. సో ఎప్పుడైనా కానీ ఈ సింబల్ కనిపించింది అనుకోండి, మీరు ఏం చేయాలంటే ప్లస్ రాయండి, అంటే ఇవి రెండు యాడ్ చేయాలి. ఇది కనిపిస్తే ఇది ఒక బార్ చేయాలి, ప్లస్ చేసి బార్ చేయండి. ఇవి ఏ ప్లస్ బి హోల్ బార్ అన్నట్టు. దానికి సంబంధించిన ట్రూత్ టేబుల్, ఇవి ఈక్వలెంట్ సర్క్యూట్, టైమ్ స్కేల్, ఇంకా ఇవి. ఇప్పుడు నాండ్ గేట్, యాండ్ ప్లస్ నాట్ని నాండ్ అంటాం, ఓకే. ఇగో ఇదేంది యాండ్, ఇదేంది నాట్, ఓకే. సో ఎప్పుడన్నా కానీ సింబల్ కనిపించింది అనుకోండి, మీరు ఏం చేయాలంటే ఇగో క్రాస్ చేయండి, అంటే మల్టిప్లికేషన్ చేయాలి. ఇది బబుల్ ఉన్నది కాబట్టి బార్ చేయాలన్నమాట, ఓకే. గుర్తుపెట్టుకోండి, ఏ ఇంటూ బి హోల్ బార్. దానికి సంబంధించిన ట్రూత్ టేబుల్, ఈక్వలెంట్ సర్క్యూట్, ఇగో టైమ్ స్కేల్స్, ఎగ్జార్, ఓకే. ఎగ్జార్ గేట్, దీని యొక్క అవుట్పుట్ అనేది గుర్తుపెట్టుకోండి, ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్, ఇట్లుంటుంది. జస్ట్ ఒక యారో మార్క్ ఇట్లా వస్తుంది అక్కడ, ఓకే. నెక్స్ట్ ట్రూత్ టేబుల్, ఇగో టైమ్ స్కేల్. నెక్స్ట్ ఎక్స్నార్, ఓకే. సో దీనిలో ఏంది, జస్ట్ ఎక్స్ట్రా ఒక బార్ వస్తుంది నాన్న, అంతే, ఓకే. రైట్, సో చూడండి, ఎక్స్క్లూసివ్లీ నార్ గేట్ అని అంటాం, ఓకే. ఎక్స్క్లూసివ్లీ నార్ గేట్. సో ఇక్కడ ఉండండి, ఇది ఆర్ గేట్, ఎక్స్క్లూసివ్లీ ఆర్ గేట్, ఇది నార్ అన్నమాట, ఓకే. ఎక్స్క్లూసివ్లీ నార్ గేట్.
రైట్ బిడ్డా. సో ఇవి దానికి సంబంధించిన ట్రూత్ టేబుల్, ఓకే టైం స్కేల్. ఇప్పుడు మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కీ పాయింట్స్, హెవీ కీ పాయింట్స్, ఓకే. ఇవైతే ఆల్రెడీ రాపిస్తున్నాం కదా, ఇవి మెయిన్ అన్నట్టు. ఆర్ గేట్ ఇది, ఈ సింబల్ కనిపిస్తే ప్లస్ చేసుకోవాలి, ఈ సింబల్ కనిపిస్తే ఇంటూ చేయాలి. ఈ సింబల్ అయితే తెలుసు, ఇదేంది ప్లస్ బార్ కదా, రైట్ బిడ్డా. సో ఈ సింబల్ కనిపిస్తే ఇంటూ బార్ అంతేనా, ఈ సింబల్ అంత ఏం అవసరం లేదనుకోండి. ఇవి డి మోర్గన్స్లా, ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి. ఇంటూ వస్తే ప్లస్ వస్తుంది, ప్లస్ వస్తే ఇక్కడ ఇంటూ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సెమీకండక్టర్లో ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్, ఎక్సెంట్రిక్ సెమీకండక్టర్స్ కదా. సో ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్, ప్యూర్ సెమీకండక్టర్ అంటాము. ఓకే, ప్యూర్ ఏంది, జెర్మినియం ఇంకా సిలికాన్, దాని మధ్యలో జెర్మినియంది ఎనర్జీ గ్యాప్ ఇంత ఉంటుంది, సిలికాన్ ఏమో ఇంత ఉంటుంది. ఇక్కడ కరెంట్ అనేది హోల్స్ ఇంకా ఎలక్ట్రాన్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి, ఓకే, దానికి సంబంధించిన ఇక్కడ డ్రిఫ్ట్ వెలాసిటీ రూపంలో రాసిన ఇక్కడ, ఓకే, మొబిలిటీ రూపంలో రాసిన, మాస్ యాక్షన్ లా అనేది ఫార్ములా రాసిన, చూసుకోండి. ఎక్సెంట్రిక్ సెమీకండక్టర్ అంటే ఇంప్యూర్ సెమీకండక్టర్, అంటే ఇక్కడ మనం డోపింగ్ అనేది యాడ్ చేస్తాం నాన్న, అడిషన్ ఆఫ్ ఇంప్యూరిటీస్ని డోపింగ్ అని చెప్పేసి మనం అంటాము. ఇగో పీ టైప్ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తుందంటే అడిషన్ ఆఫ్ థర్డ్ గ్రూప్ ఎలిమెంట్, ఎన్ టైప్ ఎట్లా వస్తుందంటే అడిషన్ ఆఫ్ ఫిఫ్త్ గ్రూప్. ఓకే, ఇలా మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏంది, హోల్స్, మైనారిటీ ఏంది, ఎలక్ట్రాన్స్. ఇలా మెజారిటీ ఎలక్ట్రాన్స్, మైనారిటీ ఏంటి, హోల్స్. ఇవి చూసుకోండి ఇక, ఓకే, ఇవన్నీ చూసుకోండి, ఫటాఫట్ రాసుకోండి. ఓకే, సో ఇగో పిఎన్ జంక్షన్ డయోడ్, అవునా, మధ్యలో ఒకటి బ్యారియర్, పొటెన్షియల్ బ్యారియర్ అనేది క్రియేట్ అవుతుంది కదా, ఇందులో చిన్న పొటెన్షియల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా. ఎందుకంటే ఇక దీనిలో ఉన్న హోల్స్ ఇటు షిఫ్ట్ అయితే ఇందులో ఉన్న ఎలక్ట్రాన్స్ ఇటు పోతాయి కదా, ఇక్కడ పొటెన్షియల్ అనేది క్రియేట్ అవుతుంది. డిప్లీషన్ లేయర్ అంటాం, బ్యారియర్ పొటెన్షియల్ అంటాం, పొటెన్షియల్ బ్యారియర్ అంటాము. ఓకే, రైట్ బెటా. సో ఇక పిఎన్ జంక్షన్ డయోడ్ సింబల్ ఏమో అట్లా ఉంటుంది. ఓకే, రైట్ బెటా. సో ఇక దాని యొక్క వాల్యూ ఎంత, పొటెన్షియల్ ఎంత ఉంటుంది, 0.5. ఓకే, డిఫ్యూజన్ కరెంట్ అంటే కరెంట్ ప్రొడ్యూస్ టు మెజారిటీ ఛార్జ్, డ్రిఫ్ట్ అంటే కరెంట్ ప్రొడ్యూస్ టు మైనారిటీ ఛార్జెస్. ఓకే, ఇక ఫార్వర్డ్ బయాస్ ఏంది, పి ఇస్ కనెక్టెడ్ టు పాజిటివ్, ఎన్ ఇస్ కనెక్టెడ్ టు నెగిటివ్. రివర్స్ బయాస్ అంటే పి ఇస్ కనెక్టెడ్ టు నెగిటివ్, ఎన్ ఇస్ కనెక్టెడ్ టు పాజిటివ్. అవునా, జీనార్ బ్రేక్ డౌన్, ఇవి అవలెన్సీ బ్రేక్ డౌన్ పాయింట్స్ అయితే చూసుకోండి. ఓకే, ఇక గ్రాఫ్ అయితే ఇదైతే ఉన్నది. ఇగో ఎప్పుడన్నా కానీ మీకు కరెంట్ ఇంకా వోల్టేజ్ సంబంధించిన గ్రాఫ్ అనేది ఇక్కడ వచ్చింది అనుకోండి, అది ఫార్వర్డ్ బయాస్. ఇట్లా వస్తే, ఇట్ సైడ్ వస్తే రివర్స్ బయాస్ అని అంటు. ఓకే, సో చూసుకుంటున్నానా ఇవి ఫార్వర్డ్ బయాస్ ఉన్నదా రివర్స్ బయాస్ ఉన్నదో మీరే కనుక్కోండి. ఇదైతే ఇవన్నీ హోంవర్క్లు మీకు. ఓకే, చిన్నగా అయితే క్వశ్చన్స్ అయితే ఇచ్చిన చేసుకోండి. ఓకే, నెక్స్ట్ పిఎన్ జంక్షన్ డయోడ్లో డిప్లిజన్ లేయర్ ఉంటుంది అన్న కదా, అక్కడ ఉన్న మధ్యలో జెర్మినియం తీసుకుంటే వోల్టేజ్ ఇంత డ్రాప్ అవుతుంది, సిలికాన్కేమో ఇంత ఉంటుంది. ఓకే, హాఫ్ వేవ్ రెక్టిఫైయర్, ఏసీ రెక్టిఫైయర్ ఏం చేస్తుంది, ఏసీ నుంచి డీసీ కన్వర్ట్ చేస్తుంది కదా, రైట్ బడా. సో ఈ ఇన్పుట్ ఇస్తున్నాము, ఇదేమో అవుట్పుట్ వస్తున్నది కదా, రైట్. సో జీనా డయోడ్, పిఎన్ జంక్షన్ డయోడ్ని రివర్స్ బయాస్లో మనం ఆపరేట్ చేస్తే మనకు జీనా డయోడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అంతేనా, రైట్ బడా. సో ఇక్కడ ఉండండి, దాని జీనా డయోడ్కి సంబంధించిన సింబల్ ఇవి. ఓకే, చలో. సో నోట్, సో ఎప్పుడన్నా కానీ ఇగో ఇక్కడ ఉన్న వోల్ట్, ఇవి రెండు ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉండండి, జీనా డయోడ్కి సంబంధించిన న్యూమరికల్ సాల్వ్ కావాలంటే మీరు కరెంట్ ఎలక్ట్రిసిటీలో రెసిస్టెంట్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్ ఉన్నాయా అవి పర్ఫెక్ట్ కావాలి నాన్న. అవి పర్ఫెక్ట్ అయినారనుకోండి ఇది ఈజీ అంటే ఈజీ క్యాల్కులేట్ చేస్తారు. ఇన్ కేస్ అక్కడ అవి రాలేవని అంటేనా ఇది కొంచెం కష్టం కనిపోతాయి. ఓకే, ఇక ఫోటో డయోడ్ చూసుకోండి. ఓకే, దానికి సంబంధించిన డయాగ్రామ్లో ఎల్ఈడి, దానికి సంబంధించిన డయాగ్రామ్ పాయింట్స్, సోలార్ సెల్ దానికి సంబంధించిన డయాగ్రామ్లు పాయింట్స్. ఓకే, ఇది గ్రాఫ్లకు అన్నిట్లకు ట్రిక్ అన్నట్టు పనిచేస్తుంది. ఎప్పుడన్నా కానీ గ్రాఫ్ ఇట్ సైడ్ వస్తే, ఓకే, అది ఫార్వర్డ్ బయాస్లో ఉంటుంది. ఇక్కడ సైడ్లో వస్తే అసలు బయాసింగ్ ఏముంటుంది, ఇట్ సైడ్ వస్తే అన్ని రివర్స్ బయాస్లో. ఎల్ఈడి ఫార్వర్డ్ బయాస్లో ఉంటుంది, సోలార్ సెల్ అనేది బయాసే ఉంటుంది సోలార్ సెల్స్కి. ఓకే, ఇక ఫోటో డయోడ్ అనేది ఎప్పుడు రివర్స్ బయాస్లోనే ఉంటుంది. ఇది జీనార్ బ్రేక్ డౌన్ మీకైతే తెలుసు కదా. ట్రాన్సిస్టర్స్ మనకు, అవునా, రైట్ బెటా. ఇక్కడ ట్రాన్సిస్టర్లో జస్ట్ డైరెక్షన్ ఆఫ్ యారో మార్క్ ఇండికేట్ ద, ఇవి చూడండి, యారో మార్క్ బయట ఉన్నది కాబట్టి. ఓకే, సో దీని ఏమంటామంటే ఎన్పిఎన్ ట్రాన్సిస్టమ్, యారో మార్క్ ఎక్కడైతే ఉంటుందో అది ఎమీటర్ని ఇండికేట్ చేస్తుంది, తెలుసు కదా బెటా. అవునా, ఇగో కరెంట్ ఇంట్లోంచి పోతున్నది, ఎమీటర్కి పోయింది కదా. ఐసీ ప్లస్ ఐబి, ఐసీ ప్లస్ ఐబి ఈక్వల్ టు ఐఈ కదా, రైట్ బెడా. నెక్స్ట్ ఇక ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్. ఓకే, సో ఇక్కడ ప్రాపర్గా పల్లెనట్టున్నది, అవునా, రైట్. సో ఇది ఎమిటరు, ఇది బేస్, ఇది కలెక్టరు కదా. సో పిఎన్పి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ తీసుకోండి,
ఎన్పిఎన్ అక్కడైతే రాసిన కదా. ఓకే, ఎన్లో ఎలక్ట్రాన్లు ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఇది పి మధ్యలో. ఓకే, నెక్స్ట్ ఏంది ఎన్, ఇందులో ఎలక్ట్రాన్లు ఎక్కువ వేయండి. నెక్స్ట్ హోల్స్ను తక్కువ వేయండి. ఇక్కడ హోల్స్ తక్కువ, ఇక్కడ హోల్స్ తక్కువ, ఇక్కడ హోల్స్ ఎక్కువ. ఓకే, ఆ డయాగ్రామ్ మళ్ళీ వేసుకోండి మీరే. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్లో విడితే ఎట్లుంటుంది అంటే ఇట్లుంటుంది, డోపింగ్ ఇట్లుంటుంది, కరెంట్ ఏమో ఇట్లుంటుంది నాన్న. ఓకే, నెక్స్ట్ పిఎన్పి ట్రాన్సిస్టర్. ఓకే, మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ అయితే వేయాలి ఇక్కడ. ఓకే, ఇట్లా మధ్య మధ్యలో ఇట్లా ఎలక్ట్రాన్లు. ఓకే, ఈడనేమో ఎలక్ట్రాన్లు ఎక్కువ ఉంటాయి కదా ఎన్, అవునా కదా, ఇది వేసుకోండి మీరు. ఓకే, ఇక ఎప్పుడన్నా కానీ యారో మార్క్ కింద వస్తే, ఓకే, దీని పేరు ఏంది నాన్న? ఓకే, ఇగో పిఎన్పి ట్రాన్సిస్టర్, పిఎన్పి. ఓకే, ఎన్ అంటే ఎట్లా గుర్తుపెట్టుకున్నారు అంటే మధ్యలో ఉన్న ఎన్ను చూడండి, ఎన్ అంటే నా దగ్గరికి రా, నా దగ్గరికి రా. ఓకే, పిఎన్పి ట్రాన్సిస్టర్. ఓకే, నెక్స్ట్ ఎన్పిఎన్, మధ్యలో పి వచ్చింది కదా, నా దగ్గర నుంచి పో, పో బయటికి పో. ఓకే, బయటికి పోతేనేమో ఎన్పిఎన్, లోపలికి వస్తేనేమో పిఎన్పి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ట్రిక్ ఇక మీకు. ఓకే, ఎగ్జాంపుల్స్ ఇవి ఇక్కడైతే ఉన్నాయి. నా దగ్గరికి రా, ఇగో నా దగ్గరికి రా, మధ్యలో ఏమన్నది పి, నా దగ్గర నుంచి వెళ్ళిపో, పో. ఓకే, రైట్ బడా. సో ఇదైతే చూసుకోండి ఇక మొత్తానికి అయితే వర్కింగ్ ఆఫ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్. ఓకే, ఇక దీని పాయింట్స్ ఉన్నాయి. ఓకే, ఇగో ఇదైతే అడుగుతాడు, ఇవి ఎట్లా ఉండాలి, ఇవి ఎట్లా ఉండాలి, ఇది ఫార్వర్డ్ బయాస్, ఇవి రివర్స్ బయాస్లో ఉండాలి, కీ పాయింట్స్ అన్న ఇవన్నీ చూసుకోండి ఇక మీరు. డయోడ్స్, టైప్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్. ఓకే, రైట్. సో ఈ పాయింట్స్ అయితే చూసుకోండి. ఇన్ కామన్ ఎమిటర్ ట్రాన్సిస్టర్లో, ఓకే, ఈ అవుట్పుట్ ఏంది ఎట్లన్నా కానీ మనము కలెక్టర్ దగ్గర తీసుకుంటాము, ఇన్పుట్ అనేది బేస్లో దగ్గర తీసుకుంటాము. ఓకేనా, ఇయో కరెంట్ గెయిన్, వోల్టేజ్ గెయిన్, ఈ ఫార్ములాలు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా, ఇవి ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది నాన్న. ఓకే, నెక్స్ట్ ట్రాన్సిస్టర్ యాజ్ అన్ యాంప్లిఫయర్, ఈ పాయింట్ చూసుకోండి. ఓకే, రైట్ బెటర్. సో ఇవన్నీ చూసుకున్నారంటే ఆల్మోస్ట్, ఇక మీకు ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా రాయాలనుకుంటే రాసుకోండి, కానీ ఇప్పటి వరకు అయితే ఇదైతే సఫిషియంట్ మీకు. ఓకే, మీకు నచ్చితే సార్ ఇది మంచి ఉంది సార్, ఇది గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నాను సార్ అని అంటే రాసుకోండి, పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఈ పాయింట్ అయితే కవర్ చేయండి ఇక్కడికి వెళ్ళి. ఓకే, సో రైట్ బెటా, చదువుకుంటుండండి, మళ్ళీ నెక్స్ట్ రాసుకోగలుగుతాం. ఉంటాను మరి, బాయ్ బెటా.